యూట్యూబ్ ప్రేక్షకులకు మీతులు ఈ ఛానల్ స్వాగతం స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం ఆదివారం కాబట్టి సండే స్పెషల్గా మష్రూమ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. మష్రూమ్ దమ్ బిర్యానీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకోవాలి. దాంట్లోకి మనం కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకోవాలి. నీళ్లు మరిగే లోపల ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నేను ఉత్త నెయ్యి వేసుకుంటున్నాను ఎందుకంటే దమ్ బిర్యానీలో ఉత్త నెయ్యి వాడితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఉత్త నెయ్యి వద్దనుకుంటే సగం నెయ్యి సగం ఆయిల్ వేసుకోండి. దీంట్లో ఒక 7-8 పచ్చిమిరపకాయలు నిలువుగా చిదుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు వేగుతుండగానే మనము సన్నగా అదే పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇదన్నిటిని మనం బాగా వేపుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఎదగా వేగాలి. ఇదిగోండి గైస్, నేను ఈ మసాలా దినుసులన్నీ వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి ఇవన్నీ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే ఆ మసాలా దినుసులన్నీ వేసుకోండి. ఇవన్నీ మనము కాగే మరిగే నీళ్ళల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్, అలాగే నేను 2 కప్పుల బిర్యానీ రైస్ ½ అవర్ కడిగి నానబెట్టుకున్న బిర్యానీ రైస్ కూడా వేసుకున్నాను. ఇలా ఇప్పుడు మష్రూమ్లను పైన తోలు తీసుకొని బాగా కడుక్కొని ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. నేను మష్రూములు చిన్నవి అట్లనే వేస్తున్నాను, పెద్దవి అయితేనే నేను కట్ చేసి వేసుకుంటున్నాను. చిన్నవన్నీ అట్లనే వేసుకున్నాను. మనకు మష్రూమ్స్ ఇప్పుడు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మష్రూమ్స్ మనకు తొందరగానే ఉడుకుతాయి కాబట్టి. ఇంకా మీరు గ్రీన్ పీస్ అంత వేసుకోవాలంటే ఈ టైంలోనే వేసుకోండి గ్రీన్ పీస్. ఈ మష్రూమ్లు కొంచెం వేగిన తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని కొంచెం వైట్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి. ఈ మసాలాలన్నీ మష్రూమ్కి పట్టేట్టుగా బాగా వేపుకోవాలి. మనం ఆల్రెడీ రైస్లో మనము సాల్ట్ వేసాం కాబట్టి దీంట్లో కొంచెమే వేసుకోవాలి, లేదంటే ఉప్పగా అవుతుంది. నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి మష్రూమ్స్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీన తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి మసాలాలు అందు. ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ ఉడికిందో లేదో చూద్దాము. మనకు 80% రైస్ ఉడికితే చాలు. చూడండి గైస్, ఇప్పుడు మనము ఈ మష్రూమ్లలోకి 1 కప్పు పెరుగు వేసుకుందాం. కప్పు పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మనకు ఆల్మోస్ట్ రైస్ కూడా ఉడికిపోయింది కాబట్టి 80% ఇది కలుపుకొని పెరుగు వేసుకొని కలుపుకొని దీంట్లోకి మనం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఇంకా రైస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ వేసేసుకుందాం. మీరు 1 చిల్లుల గిన్నెలోకి వంపుకొనైనా వంచుకొనైనా మీరు వేసుకోవచ్చు. అలా లేకపోతే ఇట్లనే మనం జాలి గిన్నెలోకి తీసుకొని వేసుకోవచ్చు. జాలి గిన్నెలోకి తీసేసుకుంటే మనము నీళ్ళన్నీ ఒడిసిపోతాయి. ఇలా జాలిగట్ట తీసుకొని మనము దీంట్లోకి వేసేసుకుందాం మొత్తం రైసునంతా. ఇప్పుడు మనము స్టవ్ కూడా ఆఫ్ చేసుకుందాం. ఇలా రైసునంతా కుక్కర్కి పరచుకోవాలి మొత్తము. అలాగే దీనిపైన కొంచెం నెయ్యి,
కొంచెం పైన గరం మసాలా, అలాగే వేపుకున్న అదే ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని దీనిపైన ఒక మూత పెట్టి, నేనైతే దమ్ము బయటికి పోకుండా గుండ్రాయి పదవి పెట్టుకుంటున్నాను. హై ఫ్లేమ్లో 2 నిమిషాలు, లో ఫ్లేమ్లో 3-4 నిమిషాలు పెట్టుకొని మనము ఒక 1/2 అవర్ తర్వాత మనము సర్వ్ చేసుకుందాం. ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన ఇలా గుండ్రాయి పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత మనము తీసి సర్వ్ చేసుకుందాం. ఇలా 1/2 అవర్ తర్వాత చూడండి గైస్, మన మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ గైస్. ఇప్పుడు దీన్నంతా మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. నేను కింది నుంచి అడుగు భాగం నుంచి సర్వ్ చేసుకుంటున్నాను. ఇది నేను మీకు కావాలంటే కలుపుకొనే సర్వ్ చేసుకోవచ్చు, నేనేం కలపకుండా డైరెక్ట్గా ఇట్లనే కింది నుంచి తీసేస్తున్నాను. కింది నుంచి సర్వ్ చేసుకుంటున్నాను. మసాలా అంతా మనకు కింద ఉంటుంది కదా, ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని రైతాతో తింటే మన వేడి వేడి మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ గైస్. ఇలా మనము రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే ఈజీగా మనము మష్రూమ్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.